లేదు నేను ఇక్కడే ఓ సైడ్ ఉండాలి లేదు చెప్పు చెప్పుకుంటారా బాగున్నా ఏం హీరో ఇది కొడుక ఎలా ఉన్నా లాస్ట్లో పోదామా తాండాకు ఏమా బాగున్నారా బాగున్నావమ్మా ఏమనుందా సమస్య ఏమనుందమ్మా సమస్యలు ఆర్డర్ చేసుకోవాలి వచ్చినారా ఆర్డబ్ల్యూఎస్ బాగున్నావు పెద్దమ్మా ఏమనున్నాయి సమస్యలమ్మా మన వచ్చిందా ఏమనుందా సమస్య పెద్ద జ్వరంతో ఉన్నాడా ఎక్కడ ఉన్నాడు స్పందన పంపించావా ముదుగుప్ప మండలంలో చెప్పినారు ల్యాండ్ సమస్య ఇద్దరు ముస్లింలు వచ్చి యా రోజు నాకు అవే చెప్తానే ఉన్నారు సార్ ఇప్పుడు పెడుతున్నారు లే నువ్వు ఎనికిరా నేను వాళ్ళతో మాట్లాడదు భూపంపిణీకి ఇచ్చినారా అప్పుడు ఫస్ట్ ఇచ్చినారు అప్పుడు మనం భూమి ఇచ్చినామా వీళ్ళకు బాగున్నా పెద్దనా ఆరోగ్యము మీరు ఎన్నికుండీ మా దయచేసి ఆరోగ్యం బాగానే ఉందా బాగున్నారు పెద్దమ్మా బాగున్నాను ఆరోగ్యం అంత బాగుంది కదా బాగున్నావమ్మా ఎక్కడికి పోతున్నావు నీకోసమే వచ్చిన బాగున్నావా ఇంట్లో ఎవరిది అవునా మళ్ళీ మన మా వాళ్ళు రాసుకోమైనారా ఇంటికి నెత్తికి ఎంత అయింది గోవిందో బూస్ ఎంత అయింది చూడు ఎవరు ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎవరు ఎన్ని ఎన్ని వచ్చినాయి దాంట్లో పొజిషన్ సర్టిఫికెట్లు ఎంత మందికి ఉన్నా కొలచడం అంటే ఎందుకు మెజర్మెంట్స్ కాదమ్మా నేను ఫేస్ వన్లో పొజిషన్ సర్టిఫికెట్స్ కావాలి కదా ఇప్పుడు వచ్చినాయి సార్ అంటే ఇప్పటికి వచ్చినాం సార్ అని కొలవడం తర్వాత వీళ్ళు ఉన్నారని పొజిషన్ సర్టిఫికెట్లు మనం ఇస్తేనే వాళ్ళకు హౌసింగ్ లోకి క్లియర్ అవుతుంది అవునా సార్ ఎంతమందికి పొజిషన్ సర్టిఫికెట్ ఇచ్చారు ఎంతమంది పొజిషన్ సర్టిఫికెట్ కావాలా 48 మందికి ఇచ్చినాం సార్ ఇంకా 38 సార్ చెప్పావా నువ్వు రైట్ చేసినావా ఆన్లైన్లో రాయాలా రిటర్న్ కాదు సిసిఎల్ రికార్డ్స్లో కావాలి సరేనా ఇమీడియట్ ఇట్లా పోలా ఏం పెద్ద అయినా పెన్షన్ వస్తుందా 3000 వస్తుందా కూర్చో 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 నీకు వస్తుందా ఇద్దరికి వస్తుందా నేనే పర్లేదు అవునవును అవును మేల్లే ఈ పాడు లోకం చూసేదానికంటే అదే మేలు పొద్దున్న లేచిన జిల్లీలు కొట్లాడుకుండేది ఇదే మేలు పోయినా ఉంటానమ్మా ఇంకా బాగున్నారా నాకా ఎవరు వచ్చింది ఈ ఊర్లో తెలుగుదేశం పద్మావతి ఏమో చేసింది ఆకేసాను అనేది ఏమో బాగున్నారా బాగున్నానా ఏమైనా ఉన్నాయా సమస్య అబ్బు హీరో వేస్తాను లేదా నువ్వేం చదువుతున్నావు ఎక్కడ చదువు చదివితే ఇవన్నీ వేస్తాం వాడిగిత్తులు బలిస్తాం వాడిగిత్తులు మనకు మెరం చేసినప్పుడు కానీ అవునా చదువు మానేస్తే ఎట్లరా ఎప్పుడు మానేసినావు ఆరు నెలలు అయిందా టెన్త్ పాస్ అయినావా కరోనా పాస్ మనకు అదే నువ్వు ఇది మేమిది ఏం పేరమ్మా నాగమ్మ కొడుకుని చదివిపిస్తే ఏదైనా వాడు ప్రయోజనం కట్టాలి అంటే ఈ కోడలు దీళ్ళ దిక్కే తిరుగుతా అంటాడు
అవునా, ముందు నువ్వు చదివితేనే ఈ రోడ్డు వేయించేది. సరేనా, పోరా పోతే ఎంతమంది పిల్లలు? సరేనా, సరేనా, ఎద్దులు పిచ్చి ఎప్పుడైనా చేయొచ్చు.